సాయి శ్రీ సాయి వరాల సాయి ఓం 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 శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథుల వారు తన సేవా మార్గంలో భక్తుల పరిణితి పెంచుతారు అనడానికి లాక్డౌన్ సమయంలో వరాల సాయి ద్వారా జరిగిన సేవలే నిదర్శనం. కరోనాకు ముందు అర్పణం పేరుతో షిరిడీ ప్రసాదాలయానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ధాన్యాన్ని, గోధుమలు, బియ్యం, కందిపప్పు వంటి ధాన్యాలను ప్రతి ఉత్సవానికి అందజేసేవారు. ఇలాంటి సేవను కరోనా సమయంలో బాబా ఉన్నతంగా తీర్చిదిద్దారు. యాత్రికులు లేక ఉపాధి కోల్పోయిన బిడ్డలకు గురు పౌర్ణమి సంబరాన్ని పంచే మహద్భాగ్యాన్ని కల్పించారు శ్రీ సాయినాథుల వారు. వరాల సాయి మందిరం ద్వారా ప్రేమగల భక్తుల సహకారంతో 2020 గురు పౌర్ణమికి 2000 కుటుంబాలకు 11 రకాల వంట సరుకులతో పాటు మహిళలకు చీరలు అందజేయడం జరిగింది. ఇక్కడి నుండి పంపించే ఈ సరుకులన్నీ నిజమైన లబ్ధిదారులకు చేరాలన్న ఆకాంక్షను బాబా ఎలా తీర్చారో చూడండి. వంట సరుకులతో కూడిన 2000 ప్యాకెట్లను షిరిడీలో పంచాలని, పూలు, మిఠాయిలు, పండ్లు అమ్ముకునే వారితో పాటు దుకాణాల్లో పనిచేసేవారికి అందజేయాలని షిరిడీలో పరిచయం ఉన్న ఒక వ్యక్తిని అడిగాం. ఎందుకంటే అప్పటికి మహారాష్ట్రలో ఆంక్షలు ఉన్నాయి, అంతర్రాష్ట్ర రవాణా కూడా లేదు, మనం వెళ్ళి పంచడానికి వీల్లేదు. అప్పుడు వారు చెప్పినటువంటి ఒక విషయం మాకు బాగా నచ్చింది. మీరు లారీ పంపితే నగరపాలిక చౌరస్తాలో పంపిణీ చేస్తే మీకు ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు చెప్పిన చిన్న చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు షిరిడీ గ్రామానికి చెందినవారు మాత్రమే కాదు, చుట్టుపక్కల 14 గ్రామాల నుండి షిరిడీకి వచ్చి ఉపాధి పొందుతున్నారు. వారికి చేరినప్పుడే మీ కృషి ఫలిస్తుంది అని వారు సలహా ఇచ్చారు. కేవలం వారు సలహా ఇవ్వడమే కాదు, ఆయా అసోసియేషన్ల నెంబర్లు ఇచ్చి కోఆర్డినేట్ చేశారు. వారితో సంప్రదించి 2000 వంట సరుకులతో కూడినటువంటి బస్తాలు పంపితే ఆ బస్తాలను ఆటోల్లో వేసుకొని గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి కిరాణా సామాన్ కిట్లను అందజేశారు. 2000 కిట్లు పంపితే 2000 మందికి చేర్చి కిరాణా కిట్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి ఫోటోను వారు పంపారు. సంతోషాన్ని పంచేము, మీ ప్రేమను పొందేము, కరుణించే సాయి, మమ్ము అనుగ్రహించు సాయి, కరుణించే సాయి, మమ్ము అనుగ్రహించు సాయి. గతంలో సాయి టీవీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, కానీ 2020 కరోనా సమయంలో గురు పౌర్ణమికి చేసినటువంటి ఈ సేవ ఎంతో తృప్తినిచ్చింది. ఈ సేవ కేవలం షిరిడీకి మాత్రమే పరిమితం కాలేదు. వరాల సాయి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు, క్రషర్ మిషన్ల వద్ద పనిచేసే కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారు. కరోనా సమయంలో వారి వారి గ్రామాలకు వెళ్ళలేక, ఉపాధి లేక చాలామంది ఇంటింటికి తిరిగి యాచించుకునేవారు. ఇలాంటి వారికి 2020 మే నుండి ఆగస్టు వరకు ప్రతి నెల వరాల సాయి మందిరం నుండి వంట సామాగ్రిని అందించడం జరిగింది. కరోనా సమయంలో ఎందరికో ఆసర అయ్యారు శ్రీ వరాల సాయి. కరోనా సమయంలో మందిరానికి ఎవరినీ అనుమతించలేదు, కానీ బాబా నిత్యం అందరికీ దర్శనమిచ్చేవారు. వరాల సాయి బయట ఎలివేషన్లో భిక్షాపాత్ర పట్టుకొని ఉన్న సాయినాథులు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉన్నవారికి కూడా దర్శనమిచ్చేవారు. చుట్టుపక్కల కాలనీ వారు దాబాలపైకి వచ్చి రోజూ బాబా దర్శనం చేసుకునేవారు. మొదటి దశ కరోనాలో వరాల సాయి నిలయమైన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఒక్క కేసు నమోదు కాలే. ఇది వరాల సాయి మహిమకు నిదర్శనం. మా
2020 సెప్టెంబర్ అక్టోబర్ నాటికి కొంత పరిస్థితులు మెరుగుపడ్డాయి. బాబా సమాధి ఉత్సవానికి షిరిడి దర్శనం దొరుకుతుందని అందరూ భావించారు. కానీ అక్టోబర్ నాటికి కూడా ద్వారాలు తెరుచుకోలేదు. సాయి టీవీ ప్రారంభం నుండి షిరిడిలో జరిగే అన్ని ఉత్సవాలను కన్నుల పండుగగా తిలకించేవారం. శ్రీరామనవమి, గురు పౌర్ణమి, సమాధి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రత్యక్ష ప్రసారాల్లో చూసేవాళ్ళం. కరోనాలో ఈ మూడు ఉత్సవాల ఊసే లేదు, వాటిని దర్శించుకునే భాగ్యమే లేదు. ఉత్సవాల కన్నా కూడా షిరిడిలో బాబాపైన ఆధారపడ్డ బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయో అన్న ఆరాటం పెరిగిపోయింది. గురు పౌర్ణమికి కొన్ని నిత్యావసర సరుకులు పంపాం. అవి ఎన్ని రోజులు వస్తాయి? అందుకనే కరోనా కష్టకాలంలో ప్రతి పండగకు బాబాపై ఆధారపడ్డ బిడ్డలకు వరాల సాయి మందిరం ద్వారా పండుగ సంబరాన్ని పంచాలని నిర్ణయించుకున్నాం. అయినా మనసులో అలజడి. ఇంకెన్నాళ్ళు బాబా ఈ పరిస్థితి నీ పుణ్యభూమిని తాకాలని అనేక మంది తపించిపోతున్నారు. ముఖ్యంగా నీపైనే ఆధారపడి ఉపాధి కోల్పోయిన షిరిడీ బిడ్డల పరిస్థితి ఏమిటి? అనేక సందర్భాల్లో ఉద్వేగం వచ్చేది. ఆ ఉద్వేగం అక్షరాలుగా మారి వరాల సాయి ముందు ఒక పాటను రాసుకున్నాం. ఆ పాట ప్రతి భక్తుడి గుండెను తట్టింది. ప్రతి నెలా షిరిడీ దర్శనానికి వెళ్ళేటువంటి వారికి, షిరిడీలో జరిగేటువంటి ప్రతి ఉత్సవానికి వెళ్ళేటువంటి వారు ఆ పాటను చూసి చలించిపోయారు. షిరిడీకి వెళ్ళలేకపోతున్నామనేటువంటి బాధ ఒకటి, కళావిహీనంగా మారినటువంటి షిరిడీ దృశ్యాలను చూసి హృదయం ద్రవించిపోయింది. ఎట్లుండే మేము సాయి, తట్టుకునేది ఎలా ఈ ఎడబాటు ఇంకెన్నాళ్ళు సాయి, షిరిడీ ప్రవేశమే కరువై, పండుగ వేళ పాయసమే రుచించక, పర్వదినాల కళాకాంతులో లేక ఎట్లుండేది సాయి అని త్వరగా నీ ద్వారాలు తెరుచుకో అని ఆర్తితో అడగడం జరిగింది. బాబా మాకోసం కాకపోయినా నీ మీద ఆధారపడ్డ బిడ్డలు గులాబీలు మిఠాయిలు అమ్ముకుని బ్రతికే వారి దైన్యాన్ని చూడు బాబా అని అడిగాం. నాసిక్ శనిసిగ్నాపూర్ అంటూ యాత్రల కోసం పిలిచే గొంతులు మూగబోయే, గులాబీ పూలు మిఠాయిలమ్మే జీవుల బ్రతుకులన్నీ ఆగమాయే, నిన్నే నమ్ముకున్న బిడ్డలకు జీవన భుక్తిని ప్రసాదించుము సాయి, ఈ మహమ్మారిని అంతం చేయి అని బాబాను వేడుకొని రోజు లేదు. యాత్రల కోసం పిలిచే గొంతులు భక్తిని అందించేందుకు మహమ్మారిని అంతం చెయ్యి. చాలా మంది భక్తులు ఫోన్ చేసి అడిగేవారు షిరిడీ దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందని. అమ్మా, మేం కూడా అదే బాబాను అడుగుతున్నాం. మాకోసం కాకపోయినా షిరిడీలో బాబాపైన ఆధారపడ్డ బిడ్డల కోసమైనా ద్వారాలు తెరువు బాబా అని, మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టు బాబా అని రోజూ వరాల సాయిలో ప్రార్థిస్తున్నామని చెప్పేవారం. చాలామంది షిరిడీ దర్శనం ఎప్పుడు దొరుకుతుందని ఆరాటపడ్డారు తప్ప అక్కడ చిరు వ్యాపారం చేసుకునే బిడ్డల పరిస్థితి ఏమిటి అని ఎవ్వరూ ఆలోచించలేదు. వరాల సాయి ఇచ్చిన ప్రేరణకు బాబా మహాసమాధికి కూడా చిరు వ్యాపారుల కోసం కిరాణా సామాగ్రిని వరాల సాయి మందిరం నుండి షిరిడీకి పంపడం జరిగింది. పుణ్యతిథిన విజయదశమి నాడు నీవు మెచ్చిన సేవ చేసేము. సాయి శ్రీ సాయి వరాల సాయి.